వెల్కమ్ టు హెల్త్ టైమ్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ చికిత్సా విధానం ఎన్ని పద్ధతులు ఉన్నాయి, క్యాన్సర్ చికిత్సా విధానానికి సంబంధించి ఎంతో మందికి ఎన్నో అపోహలు ఉంటాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు సలహాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు మెహర్ క్యాన్సర్ క్లినిక్ నుంచి మెహర్ లక్ష్మి గారు. లక్ష్మి గారు వెల్కమ్ టు అవర్ షో అండి. లక్ష్మి గారు, అసలు క్యాన్సర్ కణతులకి మామూలు కణతులకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్రతి బాడీ సెల్స్ తో తయారైంది. సెల్ మామూలుగా పుట్టి మల్టిప్లై అయ్యి కొన్ని దాని జీవిత పరిమాణం అయిపోయిందా చనిపోతుంది. అలాగే మామూలు కణిత అలాగే అది కొంచెం పుట్టి పెరిగి అయితే దానికి అదే పూర్తిగా నయమైపోవచ్చు, లేకపోతే ఆపరేషన్ చేసి తీసేయవచ్చు. కానీ క్యాన్సర్ గడ్డకి అట్లా కాదు. క్యాన్సర్ గడ్డ ఒకసారి వచ్చిన తర్వాత అది పెరిగి మిగతా అవయవాలకి వ్యాపించే అవకాశం ఉంది. ఆ క్యాన్సర్ గడ్డ పెరిగి చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్ కి వ్యాపించడమే కాకుండా దూర ప్రదేశాలకు కూడా వ్యాపించవచ్చు. ఈ వ్యాపించడం అనేది మెయిన్ డిఫరెన్స్ ఈ మామూలు కణితకి క్యాన్సర్ కణితకి ముఖ్య డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు మనం. రైట్, క్యాన్సర్ చికిత్స విధానం ఎలా ఉంటుంది మేడం? అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్యాన్సర్ గడ్డ చుట్టుపక్కలకే కాకుండా దూర ప్రదేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. సో ఈ వ్యాపించడం అనేది మైక్రోస్కోపిక్ అంటే చిన్న సెల్స్ రూపంలో బ్లడ్ ద్వారా గాని లింఫాటిక్ ఛానల్స్ అని ఉంటాయి, వీటి ద్వారా గాని వ్యాపిస్తుంది. సో మన చికిత్సా విధానం కూడా ఈ గడ్డ తీయాలి, ప్లస్ దూర ప్రాంతాలు ఏదైతే స్ప్రెడ్ ఉందో వాటిని కూడా అరికట్టాలి. సో మెయిన్ గా ఈ గడ్డ తీయడానికి మనకి ఉన్న విధానాలు సర్జరీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ లో కనితుంటే ఆపరేషన్ చేయాలి, ఫస్ట్ ఆపరేషన్ చేసి తొలగించాలి. రెండవది చుట్టుపక్కల వ్యాపిస్తుంది కాబట్టి మనం ఆపరేషన్ చేసి వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న మైక్రోస్కోపిక్ డిజీజ్ మళ్లీ పెరిగి పెద్దదై మళ్లీ క్యాన్సర్ గడ్డగా మారచ్చు. అందుకని ఆపరేషన్ ఒక్కటే సరిపోదు. అదే మామూలు గడ్డ అయితే ఆపరేషన్ చేసి వదిలేయచ్చు, కానీ అది క్యాన్సర్ గడ్డ అయితే ఆపరేషన్ చేసిన తర్వాత కూడా చికిత్స ఇంకా ఉంటుంది. కొంచెమంది చాలా మంది అనుకుంటారు గడ్డ తీసేశారు కదా ఇంక పర్వాలేదు ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదని. కానీ క్యాన్సర్ గడ్డ అయితే ఇన్ఫాక్ట్ ట్రీట్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత మెయిన్ గా స్టార్ట్ అవుతుంది. అది సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోకల్ ఫార్మ్స్ అదర్ లోకల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే రేడియేషన్ చెప్పుకోవచ్చు. అంటే కొన్ని గడ్డలు అక్కడే ఉండి అక్కడి నుంచి మళ్ళీ పుట్టొచ్చు. కొన్ని గడ్డలకి దూరంగా వ్యాపించే తత్వం తక్కువ ఉంటుంది. ఏ గడ్డలకైతే దూరంగా వ్యాపించే తత్వం తక్కువ ఉంటుందో అది ఆపరేషన్ చేసి తర్వాత రేడియేషన్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ టంగ్ లో చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, లేదా ఓరల్ క్యావిటీ లేకుండా గడ్డ వస్తే దాన్ని ఫస్ట్ తొలగిస్తారు. దాని తర్వాత ఆ లోకల్ గా మళ్ళీ వ్యాపించే తత్వం ఎక్కువ ఉంది కాబట్టి అది లోకల్ గా మళ్లీ రాకుండా దానికి రేడియేషన్ ఇస్తాం. అలా కాకుండా కొన్ని రకాల క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డగా మొదలయ్యి అది లోకల్ గా వ్యాపించవచ్చు, మన కంటికి కనిపించకుండా దూరం అవయవాలకు కూడా వెళ్ళొచ్చు. లైక్ లివర్ కి వ్యాపించవచ్చు, లంగ్స్ కి వ్యాపించవచ్చు, బ్రెయిన్ కి వ్యాపించవచ్చు, బోన్స్ కి వ్యాపించవచ్చు. అయితే ఇలాంటి క్యాన్సర్లు ఏ క్యాన్సర్ అయితే మనకి దూరంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో వాటికి కీమోథెరపీ అవసరం. రైట్ మేడం, ఒక కాల్ ఉన్నారు, తర్వాత మనం మాట్లాడుకుందాం. రాజు గారు కాల్ చేశారు. రాజు గారు మీ డౌట్ ఏంటో లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. హలో మేడం. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం నాకు ఒక హ్యాండ్స్ పై ఒక 3 గడ్డలు ఉన్నాయి మేడం. ఓకే. అది పెయిన్ ఏముండట్లేదు కానీ పెరుగుతుంది మేడం. అంటే అది ఎందువల్ల అంట? ఇది ఎన్ని రోజుల నుంచి ఉందండి గడ్డ? నాకు ఒక 3 ఇయర్స్ నుంచి ఉన్నాయి మేడం. 3 ఇయర్స్ నుంచి నొప్పి ఏమి లేదు, మెల్లిగా పెరుగుతున్నాయి. ఇట్లా మన కదులుతే కదులుతున్నాయి కానీ దానికి ఏం స్పర్శ ఏం లేదు. ఓకే. అది చాలా చోట్ల ఉన్నాయండి, ఒక చేతి మీద మాత్రమే ఉన్నాయా? ఒక హ్యాండ్స్ పైన 2 హ్యాండ్స్ పైన ఒక 4 ఉన్నాయి మేడం. సో ఇవి 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 క్యాన్సర్ అవే అవకాశం చాలా తక్కువ అండి, క్యాన్సర్ కాదని కూడా చెప్పవచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు, చాలా నార్మల్ గడ్డలు ఈ సబ్క్యూటేనియస్ ఫైబ్రోమాస్ అని లైపోమాస్ అని ఫ్యాట్ టిష్యూ నుంచి మన బాడీలో ఉన్న ఫైబ్రస్ టిష్యూ నుంచి ఈ నరాల నుంచి కూడా చిన్న చిన్న గడ్డల్లాగా రావచ్చు. అవి చాలా సంవత్సరాలు అలా చిన్నగానే ఉండిపోతాయి, కొన్నిసార్లు వాటికి అవే పోతాయి. అవి ఆపరేషన్ చేసి తీసేయవచ్చు కదా అనుకోవచ్చు, కానీ వీటికి కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అని మల్టిపుల్ ఉంటాయి, ఇతను అన్నట్టుగా చాలా ఉంటాయి. సో ఇలాంటివి జనరల్ గా క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. అండ్ ఇలాంటి గడ్డలు ఏదైతే సంవత్సరాల తరబడి ఉన్నాయో ఇవి మోస్ట్లీ క్యాన్సర్ కాదు. క్యాన్సర్ ఏ క్యాన్సర్ సంవత్సరాల తరబడి సైలెంట్ గా ఉండదు, అది జనరల్ గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కీమోథెరపీ గురించి ఇందాక మనం అనుకున్నట్టుగా ఏ క్యాన్సర్ అయితే దూరంగా వ్యాపించే
తత్వం ఉంటదో వాటికి కంపల్సరీ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. రైట్. కీమోథెరపీ వైద్య విధానం ఎలా ఉంటుంది మేడం? ఆ ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది? అయితే కీమోథెరపీ ఇందాక మనం అనుకున్నట్టుగా రేడియేషన్ తో పాటు ఇవ్వచ్చు, అంటే సర్జరీ రేడియేషన్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు, లేకపోతే కొంచెం మందికి బాడీ మొత్తం డిజీజ్ పాకిపోయి ఉంటది, అప్పుడు సర్జరీ రేడియేషన్ అవి ఏమీ వీలు పడవు, ఆ టైంలో కీమోథెరపీ మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. అయితే కీమోథెరపీ ఎలా ఇస్తారు అనుకుంటే జనరల్ ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వచ్చు, టాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయి. యూజువల్ అందరూ అనుకుంటా ఉంటారు కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ మాత్రమే అని. ఇంజెక్షన్స్ మాత్రమే కాదు, టాబ్లెట్స్ కూడా ఉంటాయి కీమోథెరపీ. నల్గొండ నుంచి ఒక కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. రేవంత్ గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి. నాకు గతంలో ఒక హెడ్ పైన రెండు కంట్లు అయ్యాయి మేడం. ఓకే. అలానే చెస్ట్ పైన కూడా ఒక కంట్ ఉంది మేడం. ఓకే. అయితే హెడ్ పైన ఉన్నవి ఒకసారి డిలీట్ చేసి సీల్ చేశాను మేడం సర్జరీ ద్వారా. ఓకే. అది చెస్ట్ పైన అప్పుడప్పుడు బాగా తిమ్మిరికినట్టుగా ఉంటుంది మేడం అది. ఓకే. అది పెరుగుతా వస్తుందండి? అంతే ఉందా? అంతే ఉంది మేడం, కొంచెం జస్ట్ కొంచెం పెరిగింది అంతే మేడం. ఆహా, అది ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? త్రీ ఇయర్స్ నుంచి ఉంటే మీకు అది ఇబ్బంది ఏం పెట్టకపోతే అట్లే ఉంచొచ్చు, కానీ మీకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే కొంచెం పెరుగుతా ఉంది అంటే మాత్రం తీయించేయవచ్చు. ఇది మామూలు కంతే అవ్వచ్చు అండి, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఉందంటున్నారు, అది పెరగట్లేదు, దానివల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఇది మామూలు కంతే, ఇది క్యాన్సర్ కంతే అవకాశం అసలు లేదు అని చెప్పవచ్చు. రైట్. లక్ష్మి గారు, మన కాలర్స్ చాలా మంది అడుగుతున్నారు, అంటే ఒక కణితి మామూలు కణిత కాదనేది ఎలాంటి టెస్ట్లు డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? మనకి మెయిన్ మెయిన్ కన్ఫర్మేటరీ టెస్ట్ బయాప్సీ అండి. ఏదైనా మనకి డౌట్ అనిపిస్తే అది తీసి బయాప్సీ టెస్ట్ కి పంపించాలి. హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్, ఈ బయాప్సీ ద్వారా అది క్యాన్సర్ అవునా కాదా ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే సూది పరీక్ష, ఎఫ్ఎన్ఏసీ అని. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ లో కంతి ఉంది, వరిసం ఉండే బదులు చిన్న సూది పంపించి ఆ కణాలను మైక్రోస్కోప్ లో చూస్తే అది క్యాన్సర్ అవునో కాదో ఖచ్చితంగా నిర్ధారించి చెప్పొచ్చు. మనకి చాలా అప్రిహెన్షన్ అనేది తగ్గుతుంది. రైట్. మేడం, ఏ రకాల క్యాన్సర్స్ లో కీమోథెరపీ ప్రధానంగా యూజ్ చేస్తారు? కీమోథెరపీ చాలా క్యాన్సర్స్ లో యూజ్ చేస్తామండి. మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఈ బ్లడ్ క్యాన్సర్స్. బ్లడ్ అనేది బాడీ మొత్తం వ్యాపించే, బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో బ్లడ్ క్యాన్సర్ కి కీమోథెరపీ ఒక్కటే, కీమోథెరపీ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. కీమోథెరపీ ద్వారా మనం బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా కూడా నయం చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా లింఫోమాస్ అనే కొన్ని జబ్బులకి కీమోథెరపీ మెయిన్ ట్రీట్మెంట్. ఇదే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ అంటే పేగులకు వచ్చే క్యాన్సర్, కడుపుకు వచ్చే క్యాన్సర్, ఈ అన్ని క్యాన్సర్లో కూడా కీమోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కొన్ని క్యాన్సర్లు అయితే కీమోథెరపీ ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్, కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ కీమోథెరపీ ద్వారా, ఈ ఇంజెక్షన్స్ అవ్వండి, టాబ్లెట్స్ అవ్వండి, పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాకుండా పిల్లల్లో వచ్చే క్యాన్సర్, ప్రజలు అనుకుంటారు పిల్లల్లో క్యాన్సర్ వస్తుందా అని, పిల్లల్లో కూడా క్యాన్సర్లు వస్తాయి. అండ్ పిల్లల్లో క్యాన్సర్ ఈ కీమోథెరపీ విధానం ద్వారా పూర్తిగా సంపూర్ణంగా నయం చేయొచ్చు. పిల్లలు కూడా పెరిగి పెద్దవారే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. రైట్. లక్ష్మి గారు కాల్ చేశారు మేడం వైజాగ్ నుంచి. లక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. నమస్తే అండి మేడం గారు. నమస్తే అండి. అంటే నాకు ఎక్కువ వైట్ డిసీజ్ అవుతుందండి. ఆహా, అది ఏమైనా ప్రాబ్లమా, ఏంటి క్యాన్సర్ అదా అని డౌట్. జనరల్ గా సర్వైకల్ క్యాన్సర్, యుట్రైన్ క్యాన్సర్ కి మెయిన్ గా బ్లడ్ ఇన్ బిట్వీన్ మెన్స్ట్రుయల్ సైకిల్స్ మధ్యలో బ్లడ్ కనిపించినా, లేకపోతే అప్పుడప్పుడు ఫాల్స్ మెయిన్ డిశ్చార్జ్ ఎక్కువ వచ్చినా సరే మనం వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి. మీరు ఇప్పుడు క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ, కానీ మీరు కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి ప్యాప్స్మీర్ అనే పరీక్ష వెంటనే చేయించుకోవడం మంచిది. అందరు మహిళలు, 20 సంవత్సరాలు దాటిన అందరు మహిళలు పీరియాడికల్ గా వన్స్ ఇన్ ఇయర్ అట్లీస్ట్ ప్యాప్స్మీర్ అనే పరీక్ష చేయించడం ద్వారా మనం 10 సంవత్సరాల ముందే క్యాన్సర్ రాకుండా కనుక్కోవచ్చు. అండ్ క్యాన్సర్ రాకుండా కూడా నివారించవచ్చు. రైట్. వైజాగ్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. వంశీకృష్ణ గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. హలో. చెప్పండి. హలో. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు అంటే మా ఫ్యామిలీలో
అంటే ఆల్మోస్ట్ అందరికి మీరు ఇందాక ఒక కాలర్ అడిగారు కదా తన చేతుల మీద గడ్డలాగా ఉన్నాయని. అవునండి. సేమ్ మా ఫ్యామిలీలో ఈవెన్ మా మదర్ కి ఈవెన్ మా బ్రదర్ అండ్ నాకు కూడా ఉన్నాయి అలాగే. ఓకే ఓకే. అంటే ఈవెన్ బాడీ మీద అంటే తను బోత్ హ్యాండ్స్ మీద అని చెప్పారు కదా. ఈ బాడీ మొత్తంలో ఉన్నాయండి. అంటే నాకు లెగ్స్ మీద ఈవెన్ స్టమక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఈవెన్ మా బ్రదర్ అండ్ మదర్ కూడా అలాగ ఉన్నాయి. ఓకేనండి. సో వాటి వల్ల ఏమైనా మన ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వీటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. కొంచెం మందికి న్యూరో ఫైబ్రోమాస్ అని ఈ నర్వ్ ఎండింగ్స్ నుంచి చిన్న టిష్యూ గ్రోత్స్ లాగా వస్తాయి. వీటిని న్యూరో ఫైబ్రోమాస్ అంటారు. ఇవి చాలా మందికి ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి. పేరెంట్స్ కి బ్రదర్స్ కి ఫ్యామిలీస్ లో రన్ అవుతాయి. వీటి వల్ల ఏమి హాని ఉండదు ఎక్సెప్ట్ ఫర్ కాస్మెటిక్ డిఫార్మిటీ. అంటే చూడడానికి కొంచెం మందికి ఫేస్ మీద ఉండడం వల్ల కూడా ఈ గ్రోత్స్ ఏంటా అన్నట్టుగా ఉంటాయి. కానీ వీటి వల్ల ఉన్న వాళ్ళకి గాని పక్క వ్యక్తికి గాని ఏమి క్యాన్సర్ అయ్యే అవకాశము లేదు. అండ్ దీనివల్ల ఎటువంటి నష్టము గాని మనకేం హాని గాని చేయదు. సో మీరు దాని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. హెల్త్ టైమ్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. హే, హౌస్ న్యూ హౌస్ లుకింగ్? ఇట్స్ రోయల్ సమర్పిస్తోంది ఆస్పైరా. మాటలకి అందని అందం, సాంకేతికంగా అత్యధునాతనమైన పెయింట్. ఇందులో 5 ఏళ్ల వారంటీ మరియు టెఫ్లాన్ సర్ఫేస్ ప్రొటెక్టర్ ఉంది. రోయల్ సమర్పిస్తోంది ఆస్పైరా. ఇది మాటలకు అందనిది. ఇండియా అంతటా ప్రజలు ఏరియల్ యొక్క ఒక ఉతుకుదల శుభ్రతను ఎంచుకుంటున్నారు. నేను ఒక ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేస్తున్నాను. నేను మేనేజర్ లెవెల్ కి ప్రమోట్ అవ్వాలనుకుంటున్నాను. దాంతో నేను మరింత ఎక్కువ సంపాదించుకోగలను. ఇంకా ఇంట్లో పనంతా కూడా నా బాధ్యతే. అందుకే నా మునుపటి పౌడర్ తో విసిగెత్తిపోయాను. అది వాషింగ్ మెషిన్ లో పూర్తిగా బట్టలను క్లీన్ చేసేది కాదు, ఎన్నిసార్లు ఉతికినా బ్రష్ చేయాల్సి వచ్చేది. దాంతో లేట్ గా వెళ్లడం, పని మీద ఫోకస్ చేయలేకపోవడం. నేను ఇంకో పౌడర్ ని ట్రై చేయాలనుకున్నాను. మేం వెళ్లి షాప్ నుంచి ఏరియల్ కంప్లీట్ కొన్నాం. ఏరియల్ తొలగిస్తుంది ఇండియా యొక్క మొండి మరకలను ఒక్క వాష్ లో. ఇది మామూలు డిటర్జెంట్స్, 3 వాష్ల తర్వాత కూడా తొలగించలేవు. ఇప్పుడు మెషిన్ లో ఒకే వాష్ అంతే పని అయిపోతుంది. నిజంగా నా పని మీద ఫోకస్ చేయగలుగుతున్నాను. ఏదో ఒక రోజు జూనియర్ నుంచి సీనియర్ లెవెల్ కి నేను ప్రమోట్ అవుతానని ఆశిస్తున్నాను. ఏరియల్ తొలగిస్తుంది ఇండియా యొక్క మొండి మరకలను ఒక్క వాష్ లో. తొలకరి వాన తొలిచుక్కలు ఒక ఆనందపు కిరటాలను సృష్టిస్తాయి మరియు దానితో పాటు జలుబు, జ్వరం, కడుపు నొప్పి వంటి అస్వస్థతలు. పిల్లలు వర్షపు నీటిలో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళపై క్రిములు చేరుకుంటాయి, కనుక జబ్బు పడుతుంటారు. అందుకే వాళ్ళకి కావాలి ప్రతిరోజు డెటాల్ తో స్నానం. ఇది ఇస్తుంది వాళ్ళకి 100కు పైగా జర్మ్స్ నుండి రక్షణ. మీ షాంపూ నిజంగా హెయిర్ ఫాల్ ని ఆపగలదా? ప్యాంటీన్ ఆపగలదు. కొత్త ప్యాంటీన్ లోని ప్రో వి ఫార్ములా జుట్టుని బలంగా చేస్తుంది. 1000 సార్లు దువ్విన తర్వాత కూడా హెయిర్ ఫాల్ గురించి బెంగలేదు. స్వయంగా ట్రై చేయండి, తేడా చూసుకోండి. ప్యాంటీన్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ టైం. మేడం మిర్యాలగూడ నుంచి ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. పద్మ గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. నాకు ఒక 15 డేస్ నుంచి కుడి చేయడం ఒక రొమ్ము బాగా నొస్తుందండి. ఓకే. అయితే ఇక్కడ హాస్పిటల్ నేను మెడిసిన్ ఇచ్చింది. మామూలుగా ఇంత ముందు పీరియడ్ వచ్చే ముందు పెయిన్ అనిపించేది. ఓకే. ఇప్పుడు 15 డేస్ నుంచి బాగా పెయిన్ వస్తుంది మేడం. మీకు గడ్డలాగా ఏమో తగులుతుందమ్మా? కొంచెం లైట్ గా అప్పుడు ఇట్లా అంటే గడ్డలాగా అనిపిస్తుంది మేడం. మళ్ళీ దానికి అదే తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 5-10 రోజుల మళ్ళీ ఉనొక్కి వస్తుంది మేడం. మీకు జ్వరంగా ఏమైనా ఉందమ్మా? జ్వరంగా గాని బ్రెస్ట్ ఎర్రగా అవడం గాని అట్లా ఏం లేదు మేడం. కాకపోతే బాగా బాడీ మొత్తం పెయిన్ అనిపిస్తుంది మేడం. అప్పుడప్పుడు బ్రెస్ట్ లో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. బ్రెస్ట్ కూడా మిగతా భాగాలాగే ఈ బ్రెస్ట్ యాబ్సెస్ గాని మాస్టైటిస్ అంటారు. ఈ బ్రెస్ట్ గాని ఇన్ఫెక్ట్ అయితే గనక మీకు ఇలా ఫీవరిష్నెస్, ముట్టుకుంటే నొప్పి ఇవన్నీ రావచ్చు. దీనికి క్యాన్సర్ కి సంబంధం లేదు. మీరు యాంటీబయాటిక్ కోర్స్ ఒకటి వాడితే పూర్తిగా మీ సింప్టమ్స్ తగ్గిపోతాయి. రైట్. కొత్తగూడెం నుంచి కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, మీ డౌట్ ఏంటో మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి.
నమస్తే మేడం. నమస్తే అండి. మా మదర్ కి 2010లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. అయితే దానికి ట్రీట్మెంట్ ఇండో అమెరికన్ లో చేయించామండి. ఓకే. చేస్తే మరి మళ్ళీ ఇప్పుడు అది మెదల్లో వచ్చింది తెరలు పెట్టింది అంటున్నారు. ఓకే. మరి ఇప్పుడేం ఫోర్త్ స్టేజ్ చేసి అప్పుడేమో 8 కీమోథెరపీస్ దాదాపు 5 వారాలు రేడియేషన్ చేయించాం. ఆపరేషన్ అన్ని అయిపోయినాయండి. ఓకే. మరి ఇప్పుడేమో ఫోర్త్ స్టేజ్ లో వచ్చింది బాడీ సపోర్ట్ చేయదు వద్దంటున్నారు. ఏం చేయమంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు మళ్ళీ తిరగపెట్టినట్టు. 75 అంటే పెద్ద ఆవిడే గాని మరీ ఓల్డ్ ఏజ్ హోప్లెస్ అనుకోవడానికి ఇంకా లేదు. ఆమెకి ఇంకా లైఫ్ ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడు కూడా ఇంకా ట్రీట్మెంట్ చేయించవచ్చు. బ్రెయిన్ కి ఒకటే స్ప్రెడ్ అయ్యి ఇంకా బాడీలో ఇంకా ఎక్కడా స్ప్రెడ్ అవ్వకపోతే బ్రెయిన్ కి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత బాడీలో ఇంకా ఎక్కడైనా ఉంటే మళ్ళీ కీమోథెరపీ ఇవ్వచ్చు. ముందు పేషెంట్ గాని మరి సిగ్గా ఉంటే ఫస్ట్ స్టెబిలైజ్ చేస్తారు. స్టెబిలైజ్ చేసి కొంచెం బాగైన తర్వాత మొత్తం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. రైట్. సూర్యాపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. రోజా గారు మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. రోజా గారు చెప్పమ్మా. అదే మంత్లీ పీరియడ్ వచ్చినప్పుడు మీరు ప్యాడ్ చెక్ చేయించుకోమన్నారు కదా, అది ఎక్కడ చేయించుకుంటారంటే ఎట్లా కన్సల్ట్ అవ్వాలి? ప్యాప్స్ మీర్ అనేది పీరియడ్స్ ముందమా, పీరియడ్స్ అప్పుడు కాదు, జనరల్ గా పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గైనకాలజిస్ట్ మీ దగ్గర ఉన్న ఏ గైనకాలజిస్ట్ సంప్రదించినా చిన్న టెస్ట్ చేస్తారు. అంటే చిన్న పుల్లలా ఉంటుంది, దాంట్లో టచ్ చేస్తే సెల్స్ అటాచ్ అవుతాయి. ఈ సెల్స్ మైక్రోస్కోప్ లో చూస్తే అవి ఏ రకం సెల్స్ అని గుర్తిస్తారు. దీన్ని ప్యాప్స్ మీర్ టెస్టింగ్ అంటారు. ఈ చిన్న టెస్ట్ ద్వారా మనకి క్యాన్సర్ ముందే తెలిసిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో కూడుకునే పని అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ ల్యాబ్ లో వెళ్ళినా చేస్తారు, ఎనీ గుడ్ ల్యాబ్. మేడం కీమోథెరపీకి సంబంధించినంత వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ జనరల్ గా ప్రజలు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి చాలా మంది భయపడుతూ ఉంటారండి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని టాలరబుల్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి కంట్రోల్డ్. సో మెయిన్ కాంప్లికేషన్స్ అనుకుంటే డ్యూరింగ్ ఇన్ఫ్యూజన్ కొంచెం మందికి చిల్స్ లాగా రావచ్చు, బట్ దట్స్ నాట్ వెరీ కామన్. సో మెయిన్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇమ్మీడియట్ గా కొంచెం మందికి వికారం రావచ్చు. అయితే వాంతులు ఎక్కువ అవుతాయని చాలా మంది భయపడతారు, కానీ విత్ లేటెస్ట్ యాంటీ ఎమిటిక్ అంటే వాంతులు అవ్వకుండా ఉండే మెడికేషన్ తోటి మనం ఆల్మోస్ట్ 0% వాంతులని చెప్పుకోవచ్చు. కొంచెం మందికి నాసియా ఉంటుంది, ఈ వికారం ఉండొచ్చు అండ్ హెయిర్ లాస్ ఉండొచ్చు. చాలా మంది భయపడతారు హెయిర్ లాస్ అవుతుంది, మళ్ళీ హెయిర్ వస్తుందో రాదా అని. హెయిర్ లాస్ ఉంటది కానీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం హెయిర్ రీగైన్ అవచ్చు. అండ్ ఈ కొంచెం ఈ హెయిర్ లాస్ అవాయిడ్ చేయొచ్చా అని కూడా కొంచెం మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, బట్ హెయిర్ లాస్ ఇస్ అన్అవాయిడబుల్. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ క్యాన్సర్ సెల్ నార్మల్ సెల్లే మారి క్యాన్సర్ సెల్ కింద మారుతుంది. సో మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఏదైతే మనం ఈ క్యాన్సర్ సెల్ చంపడానికి ట్రీట్మెంట్ ఇస్తామో ఈ కీమోథెరపీ మామూలు సెల్ క్యాన్సర్ సెల్ డిఫరెన్షియేట్ చేయలేదు. సో ఏదైతే సెల్స్ ర్యాపిడ్ గా మల్టిప్లై అవుతాయో ఈ సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. మన బాడీలో ర్యాపిడ్ గా మల్టిప్లై అయ్యే సెల్స్ ఒకటేమో హెయిర్ సెల్స్, ఇంకోటేమో ఇంటెస్టినల్ లైనింగ్ సెల్స్. సో దీనివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. సో క్యాన్సర్ గట్టతో పాటు ఈ హెయిర్ ఫాలికులర్ సెల్స్ ని కూడా చంపేస్తుంది. సో హెయిర్ లాస్ ఉండొచ్చు అండ్ జీఐ లైనింగ్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేయడం వల్ల వికారం రావచ్చు అండ్ కొంచెం మందికి విరోచనాలు రావచ్చు. ఇది కీమోథెరపీ రకం మనం ఇచ్చే మందు బట్టి ఆధారపడి ఉంటుంది. మిగతా సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని రకాల కీమోథెరపీ కొంచెం హార్ట్ కి కొన్ని డిస్టర్బెన్స్ కలిగించవచ్చు. సో మనం డోసులు హార్ట్ ఎట్లా ఉందో పనితీరు చూసుకుని ఇస్తూ ఉంటాం. రేర్ గా కొన్ని కీమోథెరపీ మందులు లంగ్ టాక్సిటీ కాజ్ చేయొచ్చు. మేడం ఒక కాల్ ఉన్నారు, మాట్లాడి కంటిన్యూ. రైట్. మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు ఉన్నారు, అడగండి. నందు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నాకండి వెనక వీక్ మీద లెఫ్ట్ సైడ్ ఒక చిన్న కణిత లాగా వచ్చిందండి, ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. అది పెరగటం కానీ నొప్పిగా లేదు, కొంచెం వచ్చి అట్లా అయిపోయింది. ఓకే. ఈ మధ్య కాలం అండి ఎదురు చెస్ట్ మీద ఎముకల మీద ఒక ఎముక పెరిగినట్టుగా బుడుపులాగా వచ్చిందండి. ఓకే. ఈ మధ్య 1 సంవత్సరం నుంచి. ఓకే. ఈ 2 కాలంలో అప్పుడప్పుడు అండి మసాలా వంటకాలు అవి తిన్నప్పుడు మోషన్స్ లాగే బ్లడ్ పడుతుంది. ఓకే. ఇదే సార్, అదే మేడం నా ప్రాబ్లం.
మీ వయసు ఎంతండి? నలభై నాలుగు. మీ బ్యాక్ పెయిన్ గడ్డ క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాశం లేదండి, ఎందుకంటే మీ అందే సైజ్ ఉందన్నారు, చాలా సంవత్సరాల నుంచి ఉందన్నారు. సో అది క్యాన్సర్ గడ్డ అయ్యే అవకాశం లేదు. సెకండ్ ఇస్ మీ బోన్స్ పైన ఏదో కొంచెం పెరిగింది, కొంచెం అబ్నార్మల్ గా ఉంది అన్నారు. అది మీకేమో దెబ్బ ఏమైనా తగిలినా, చిన్న డిఫార్మిటీ వచ్చినా అది మీకు అట్లా అనిపించవచ్చు. నెక్స్ట్ మీరు ఫుడ్ పడట్లేదు అన్నారు. కొంచెం మందికి ఫుడ్ డిస్టర్బెన్సెస్ మనం కామన్ గా చూస్తుంటాం. అయితే చాలా మందికి లాంగ్ టర్మ్ ఫుడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, దానివల్ల ఇబ్బంది లేదు. అయితే రీసెంట్ చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, రీసెంట్ గా ఈ బ్లడ్ పడడం జరిగినా సరే ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. కంపల్సరీ అప్పర్ జీఐ ఎండోస్కోపీ ద్వారా మనం స్టమక్ అప్పర్ జీఐ ట్రాక్ట్ ఎగ్జామిన్ చేయొచ్చు. నెక్స్ట్ కొలనోస్కోపీ, ఈ రెండు టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. రిపీటెడ్ గా బ్లడ్ లాస్ అయినా సరే, రీసెంట్ గా బ్లడ్ పడినా సరే కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకోవడం చాలా అవసరం. రైట్, సిద్దిపేట నుంచి ఒక కాల్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. నాగరాజు గారు మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం మా పాపకు ఏ ప్లాస్టిక్ ఎనిమి అని వచ్చారండి, బెడ్ తక్కువైంది ఫస్ట్. ఓకే. ఒక 5-6 సార్లు బెడ్ ఎక్కించాం మేడం. అయితే ఆమెకు 2011లో స్టార్ట్ అయింది మేడం, 2011లో. ఓకే. అయితే ఆమెకు ప్రాబ్లం ఏంటంటే బెడ్ తక్కువైంది, అయితే ఏ ప్లాస్టిక్ ఎనిమి అని చెప్పారు మేడం. అవునండి. అయితే ఇప్పుడు ఆమెకు ఏదైనా ప్రాబ్లం ఏం లేదు, బెడ్ తగ్గుతుంది మేడం. అయితే ఇప్పుడు ఏ ప్లాస్టిక్ ఓకే, ఏ ప్లాస్టిక్ ఎనిమి అంటేనే బ్లడ్ తక్కువ ఉంటదండి. ఏ ప్లాస్టిక్ ఎనిమి అంటే బోన్ మ్యారో నుంచి మనకు బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. ఏ ప్లాస్టిక్ అనేమియా పేషెంట్స్ లో బోన్ మ్యారో ఫంక్షనింగ్ ఆగిపోతుంది, ఆగిపోయి బోన్ మ్యారో నుంచి బ్లడ్ రాదు. సో ఉత్పత్తి తగ్గిపోయి కణాలు తగ్గిపోతాయి, వేళ్ళకి కొంత ద్వారా బయట నుంచి బ్లడ్ ఎక్కిస్తారు. కొన్ని రకాల మందులు ఇచ్చి కూడా ఆ బోన్ మ్యారో ఫంక్షనింగ్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ అల్టిమేట్ గా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. ఏ ప్లాస్టిక్ అనేమియా బోన్ మ్యారో ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వకపోతే మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ కంపల్సరీ అవసరం పడుతుంది. రైట్ మేడం, ఇప్పుడు వస్తున్న కొత్తగా వస్తున్న కీమోథెరపీ వైద్య విధానంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే మెడిసిన్స్ వల్ల మనం వికారం చాలా మటుకు తగ్గిస్తున్నాం అండి. వికారం ఇంతకు ముందంత లేదు, వాంతులు ఇంతకు ముందంత లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ. అదర్ దాన్ కీమోథెరపీ ఇప్పుడు లేటెస్ట్ గా టార్గెటెడ్ థెరపీ అని మందులు వస్తున్నాయి. ఈ టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ మాత్రమే, ఆ క్యాన్సర్ సెల్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా కీమోథెరపీకి నార్మల్ సెల్, క్యాన్సర్ సెల్ ఈ తేడా తెలియదు. రెండు సెల్స్ ని ఈక్వల్ గానే టార్గెట్ చేస్తుంది. కానీ ఈ ఏదైతే టార్గెటెడ్ థెరపీ అంటామో ఈ క్యాన్సర్ సెల్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. కానీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రకాల క్యాన్సర్స్ కి ఈక్వల్ గా వాడలేం. లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, లేటెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, కానీ లేటెస్ట్ మెడిసిన్స్ కూడా కొన్ని రకాల జబ్బులకు మాత్రమే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఒకప్పుడు మనకు ఆ ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు పూర్తిగా నయమైపోయి సిఎంఎల్ అనే జబ్బు ఉంది, చిన్న టాబ్లెట్ తో మనం పూర్తిగా నయమైపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఈ లేట్ ఈ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ అదుపులో ఉంచవచ్చు, మనం పూర్తిగా కూడా నయం చేయొచ్చు. కానీ మన ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొన్ని రకాల లేటెస్ట్ మెడిసిన్స్ ఎక్స్పెన్సివ్. సెకండ్ థింగ్, అన్ని జబ్బులకి ఈ మెడిసిన్స్ ఇంకా మనకి రాలేదు. రైట్, నెల్లూరు నుంచి కాల్ ఉన్నారు మేడం, మాట్లాడుతున్నాం. ముంతాజ్ గారు మీ డౌట్ ఏంటో డాక్టర్ మెహర్ లక్ష్మి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నేను ప్రీబర్టనీ అయిపోయింది మేడం, నాకు మొన్న స్కాన్ తీసుకుంటే ఎండోమెట్రిక్ ఫర్ 15 mm అని వచ్చింది మేడం. ఓకే. దానివల్ల ఏమైనా ఇబ్బంది మేడం? ఎండోమెట్రియల్ థిక్నెస్ 15 mm అనేది కొంచెం ఎక్కువ అమ్మా, అందుకని వెంటనే బయాప్సీ తీస్తారు. ఎప్పుడైతే ఎండోమెట్రియల్ థిక్నెస్ క్యాన్సర్ లాంటివి వస్తాయా అని మనం చెప్పలేము, కానీ ఎందుకన్నా మంచిది కాబట్టి జనరల్ గా బయాప్సీ తీస్తారు. ఎండోమెట్రియం డిఎన్సీ లాంటివి చేసి ఆ ఎండోమెట్రియం అంతా స్క్రేప్ చేసి బయాప్సీ తీస్తారు. ఈ బయాప్సీ ద్వారా మనం అది ఏంటి అని తెలుసుకోవచ్చు. క్యాన్సర్ అనేది మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేం, కానీ మనం ముందు జాగ్రత్త చర్యగా మాత్రం కంపల్సరీ బయాప్సీ అవసరం. రైట్ మేడం, కీమోథెరపీ తీసుకున్నాక కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం కీమోథెరపీ అయిపోయిన తర్వాత పేషెంట్ కొంచెం జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది, లైక్ ప్రికాషన్స్ యూ కెన్ సే. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గుడ్ హైజీన్, బికాస్ ఈ కీమోథెరపీ వల్ల బ్లడ్ కౌంట్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ యూజువలీ కీమోథెరపీ ఒక ఇంజెక్షన్ కి ఇంజెక్షన్ కి మధ్యలో 3 వారాల గ్యాప్ ఉండొచ్చు, అండ్ బ్లడ్ కౌంట్
గ్రాడ్యువల్ గా పడిపోతుంది. మనకు బ్లడ్ లో ఆర్బిసి, హిమోగ్లోబిన్ అనే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనే మూడు కాంపోనెంట్స్ మెయిన్లీ గా ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి బాడీ రెసిస్టెన్స్ కి చాలా అవసరం. మన కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్ కౌంట్ గ్రాడ్యువల్ గా పడిపోతుంది అండ్ లోయెస్ట్ కౌంట్ సెకండ్ వీక్ లో ఉంటుంది. సో వెన్ దేర్ ఇస్ అ ఫాల్ ఇన్ డబ్ల్యూబిసి కౌంట్ పేషెంట్ ఇస్ మోర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు వహించాలి. లైక్ ఈ క్రౌడెడ్ ఎన్విరాన్మెంట్ లో బయటకి పబ్లిక్ ప్లేసెస్ లో కొంచెం అవాయిడ్ చేయడం అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఇంట్లో వండిన పదార్థాలు. అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు, అన్ని తినొచ్చు, కానీ హైజీనిక్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్, బాయిల్డ్ వాటర్ తాగడం అండ్ పబ్లిక్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ కంపల్సరీ చేయాలి. గుడ్ హైజీన్ మెయింటైన్ చేస్తే ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే రావో ద కీమోథెరపీ స్మూత్ గా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మేడం, మా కాలర్స్ కి ఎంతో విలువైన సలహాలు అందించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాల్టీ హెల్త్ టైం, చూస్తూనే ఉండండి టెన్ టీవీ న్యూస్ ఈస్ పీపుల్.